వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలను గమనిస్తే అందులో మాక్సిమం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలే ఉన్నాయి. ఆఖరికి బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయిన ఆరెంజ్ బ్రూస్లీ లాంటి సినిమాలు కూడా ఎంతో కొంతమందికి మెప్పించినవే అని చెప్పాలి. కానీ చూసిన ప్రతి ఒక్కరికి నిరాశపరిచిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జంజీర్ తుఫాన్ అనే చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ లో చేసిన అతిపెద్ద పొరపాటు ఈ సినిమా చేయడమే అంటారు చూసిన వాళ్ళందరూ. కాగా రీసెంట్ గా ధ్రువతో సూపర్ సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ ఈ సినిమా తమిళనాడులో కూడా రిలీజ్ అయి మంచి వసూలను రాబట్టింది. అక్కడ రామ్ చరణ్ ఇదివరకు రిలీజ్ అయిన సినిమాలతో పోల్చితే డైరెక్ట్ వర్షన్ తోనే రిలీజ్ అయిన మంచి వసూలను సాధించిన రామ్ చరణ్ క్రేజ్ చూసి ఇప్పుడు ఈ తుఫాన్ సినిమాను అక్కడ సూపర్ పోలీస్ గా టబ్ చేస్తున్నారు. కాగా ధ్రువ సమయంలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ధ్రువతో మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఇలాంటి సమయంలో ఈ సినిమా కనుక అక్కడ రిలీజ్ అయితే డిజాస్టర్ కాక మరో రిజల్ట్ రాదని, ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ అప్కమింగ్ సినిమాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.